సో అయితే వారికి ఒక ఫిజికల్ స్క్రీనింగ్ ద్వారా వారిలో ఒక మంచి ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ శనివారం అనే పేరుతో ఈ గత 2 ఏళ్ల నుంచి ఈ మొత్తం కార్యక్రమాన్ని రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శనివారము కొత్త టాలెంట్కి యంగ్ టాలెంట్కి చాలా ఎంకరేజ్ చేస్తుంది. నాకే కాకుండా చాలామందికి ఇది ఒక మంచి వేదిక అవుతుందండి, ఎందుకంటే మేము ఇంతకుముందు షో చూసాము, వాళ్ళ హ్యాపీనెస్ కానీ లేదు మా టీంకి వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ మాకు ఫుల్ ఫర్దర్ చాలా హెల్ప్ అవుతుందండి. ప్రతి 2వ శనివారం టాకెట్ శనివారం అనే పేరుతో ఫిల్మ్ మేకర్స్కి ఉండే కొన్ని ఎగ్జిబిషన్స్, కొన్ని అవకాశాలు, కొన్ని సినిమాకి సంబంధించి సినిమా మేకింగ్కి సంబంధించి కొంత గైడెన్స్ని వీరందరూ ద్వారా ఇక్కడ జరిగింది. ఈ టాకెట్ శనివారం అనేది కూడా ఒక అద్భుతంగా సక్సెస్ అయిన ఒక మంచి ప్రోగ్రామ్. మూడు సంవత్సరాలు సిడ్నీలో ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడే సినిమా తప్పని కూడా డిస్కస్ ఉండేది. అది నేను హైదరాబాద్ సపోర్ట్ నేను అంటాను అందరూ మా టీంతో నా ఫ్రెండ్స్తో అసలు ఆ కల్చర్ లేదు, మళ్ళీ బాంబేలో లేదు, హైదరాబాద్ అట్లా ఉండేది అది ఎవరు కూడా కూర్చున్నాను ఏం జరగదు అనుకుంటాను. ఇది రాలేమో ఇక్కడ నేను కొన్ని నేను షాక్ అవుతాను మీరు చెప్తుంటే ఇట్లాంటిది ఒకటి ఉంది అని. ఐ మీన్ దానివల్లనే ఎక్కువ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ వస్తారనేది నా బెటర్ అభిప్రాయం. నిజంగా చెప్పాలంటే ఒక చంద్రముఖి రూమ్, అది దాన్ని దుమ్ము తెలపడానికి ఒక రజనీకాంత్ కావాలి. సో ఆ రజనీకాంత్ గారు శ్రీ మామిడి హరికృష్ణ గారు. జనరల్గా ఆన్లైనే రిలీజ్ చేస్తాం అన్నమాట షార్ట్ ఫిల్మ్స్. సో రెస్పాన్స్ అంటే వ్యూస్లో కమెంట్స్లో వస్తూ ఉంటుంది, కానీ ఒకసారి లైవ్గా ఒక ఆడియన్స్ రియాక్షన్ చూడాలంటే ఇట్ వాజ్ రియలీ సంథింగ్ ఎల్స్, ఎందుకంటే ఫిల్మ్ మేకర్కి కావాల్సిందే అది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులను పిలిపించి ఫ్రీ టాక్ షో అని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనకున్న డౌట్లను కూడా క్లారిఫై చేసుకోవచ్చు, మాకు తెలియంది తెలుసుకోవాలనుకున్నది వాళ్ళని డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు, అందులో చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. మేము మేము ఆ టైంలో డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను కలుద్దామంటే అసలు ఆ గేట్ దగ్గర కూడా పిలిచేవాళ్ళు కాదు. సో వీ కెన్ డైరెక్ట్లీ దర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఇంటరాక్ట్ విత్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. ఐ హోప్ యూ విల్ ఆల్ యూటిలైజ్ ద శనివారం ప్లాట్ఫామ్. ఒక ఈవెంట్ చేయాలంటే అంత కష్టపడవద్దు, అలాంటిది ప్రతి వారం ఒక ఎంగేజ్ చేసుకుంటూ ఆ ఈవెంట్ని కాన్స్టిట్యూటివ్గా. సో అది చాలా గ్రేట్ అండి. ఈరోజు నిజంగా మేము ఇక్కడ రాకుంటుంటే ఒక మంచి అద్భుతమైన మెమరీ మిస్ అయిపోయాను, అనుభవాన్ని మిస్ అయిపోయాను. ఏంటి డబ్బుతో చేయగలరు. శనివారం ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. ఐ థింక్ వాట్ అ గ్రేట్ ఐడియా. ఐ థింక్ ఇట్ విల్ బి అ హబ్ ఫర్ ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్. తెలంగాణ హీరోలు వస్తారు, తెలంగాణ హీరోయిన్ యాక్షన్ డైరెక్షన్ డిఓపి ప్రతి డిపార్ట్మెంట్ లో ట్రైల్డ్ అవ్వగలిగినప్పుడు డైరెక్టర్స్ కూడా ఈజీగా ఉంటుంది. బేసిక్గా సినిమా షో కేసు చేద్దాము, ఒక చిన్న రిజ్యూమ్ లాంటిది మీకు పంపిస్తాను, తర్వాత నేను నా బెస్ట్ సినిమా తీస్తాను అనుకోకండి. మీరు ఉన్నదంతా ఫస్ట్ సినిమా పెట్టండి, అది మీకు అది బెటర్. ఎందుకంటే అది మీరు ఎందుకు తీస్తున్నారని ఆన్సర్. ఇలాంటి కార్యక్రమాలు జరగడం అనేది నాలాంటి ఫిల్మ్ మేకర్స్ కి, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి చాలా ఉపయోగపడుతున్నాయి. జర్నీలో ఎంతో మంది ఎన్ని ఫిల్మ్ మేకర్స్ కి ఒక స్ఫూర్తిని, ఒక ధైర్యాన్ని, ఒక ఉత్సాహాన్ని అన్నింటి మించి ఒక కాన్ఫిడెన్స్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయిందని భావిస్తున్నాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక వరల్డ్ సినిమాని యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి పరిచయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దీనికి అంతటికీ కూడా శనివారం టీం ఇదంతా కంప్లీట్ ఒక టీం ఎఫర్ట్, మానవ ప్రగతికి సంబంధించిన అన్ని రంగాలను నిర్మించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మా అందరి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరి తరఫున, తెలంగాణ యావత్ సినీ ప్రేమికులందరి తరఫున
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. అణచివేతపై ఆయనది మాటకు మాట. తలాపుల గోదావరి పారుతున్న తాగుదామన్న నీళ్ళీయని అన్యాయంపై ఆయనది ప్రశ్నల తూట. 6 దశాబ్దాల కట్టు కథల్ని తిప్పికొట్టి అన్యాయాన్ని ఎదిరించిన నదుల కథల మూట. నల్లగొండ జిల్లా బారుమూల మాడుగులపల్లిలో జన్మించి చిన్నప్పటి నుంచే సమాజంపై అవగాహన ఏర్పరచుకుని విద్యార్థి దశలోనే ఉద్యమ బాట పట్టిన ఆయన ఈరోజు ఎందరికో ఆదర్శం. జర్నలిజంలో శేఖర్ రెడ్డి గారితో శైలి, సామాజిక అంశాలను విశ్లేషించిన, భవిష్యత్తు తెలంగాణ గురించి వివరించిన ఆయన కలంతో ఓ మార్గ నిర్దేశం కనిపిస్తుంది. జర్నలిజం వృత్తిలోకి వచ్చే వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలేంటి, చదవాల్సిన పుస్తకాలు ఏంటి అంటూ ఓ కరదీపిక ఉండాలని జర్నలిస్ట్ కరదీపికను తెచ్చి వార్తల వెనుక కథల్ని, జర్నలిజం వృత్తి విలువల్ని తెలియజేసిన అపార అనుభవం శేఖర్ రెడ్డి గారిది. ఒకవైపు ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తూనే మరోవైపు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కట్టామీట, మాటకు మాట శీర్షికల ద్వారా మన గొంతును, మన ఘోషను వినిపించారు శేఖర్ రెడ్డి గారు. ఉద్యమం ఊపందుకున్న సమయానికి మనకంటూ ఒక పత్రిక ఉండాలి, అది 4 కోట్ల గొంతుకై నిలవాలనే ఆకాంక్షకు ప్రతినిధిగా నమస్తే తెలంగాణ పత్రికకు సీఈఓగా బాధ్యత వహించి నేడు ఎడిటర్గా కొనసాగుతున్నారు. ముఖంపై చిరునవ్వు, కలంలో దమ్ముతో యావత్ తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తున్న డైనమిక్ పర్సనాలిటీ, మంచి మానవతావాది శేఖర్ రెడ్డి గారే ఈ శనివారం ముఖ్య అతిథి. సార్కి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ శనివారం మరియు తెలంగాణ యంగ్ ఫిల్మ్ మేకర్స్ తరఫున స్వాగతం చెబుతూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ప్రతి శనివారం శనివారంగా గత సంవత్సరం నుంచి నిర్వహించుకుంటున్నటువంటి శనివారం కార్యక్రమానికి వెయిట్ చేసినటువంటి శ్రీ కట్టా శేఖర్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, అట్లాగే మా శనివారం టీం తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్.
ప్రతి రెండవ శనివారంలో భాగంగా టాక్ ఎట్ శనివారంగా ఒక ప్రముఖ వ్యక్తిని ఇన్వైట్ చేసి మరి సినిమా రంగానికి చెందినటువంటి అంశాలపై అట్లాగే ఫిలిం మేకర్స్కి అవసరం ఉన్నటువంటి ఇతర అంశాలపై ప్రతి రెండవ శనివారం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ దాదాపుగా 3 దశాబ్దాల నుంచి 1987 జనవరి నుంచి అంటే 31 సంవత్సరాల నుంచి జర్నలిజం ఫీల్డ్లో వారి సేవలు అందిస్తూ వస్తున్నారు. అట్లాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతోమంది వారి అక్షర ఆయుధాలతో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎంతోమందిని ప్రోత్సహించి మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపించడానికి వారి సేవలను అందించారు. అందులో వారి అక్షరాలతో ఎంతోమందిని ప్రోత్సహించినటువంటి వారిలో కట్టా శేఖర్ రెడ్డి గారు ఒకరు. మరి ప్రస్తుతం నమస్తే తెలంగాణ సంపాదకులుగా పనిచేస్తున్నారు. వారికి మరొక్కసారి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈనాటి టాకెట్ శనివారం కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఏదైనా ఒక అంశంపై ప్రతి రెండవ శనివారం ఒక గెస్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సార్. అట్లాగే వీళ్ళు కూడా వారికి ఉన్నటువంటి సందేహాలని కూడా ఆ ఏదైతే టాపిక్లో ఉంటుందో దాని పరంగా వారు అందించినటువంటి క్వశ్చన్స్ పైన మీరు మాకు సలహాలు అందించడం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఈ కార్యక్రమానికి రెండవసారి విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ నమస్కారం. నిజానికి నేను మీ సినీ జగత్తుకు సంబంధించిన వాడిని. మేమేదో రోజు వార్తలు పోగేసి వచ్చేసి ఈ రోజు కారోజు సమీక్షించుకుంటాం, కానీ ఏదో భావసారూప్యత మీకు మాకు ఏదో ఒక భావసారూప్యత ఉందన్న నమ్మకంతో భావనతోటి మన మిత్రులు నన్ను గెలిపించినారు. అందుకు వారికి ధన్యవాదాలు. నాకేమి టాపిక్ అయితే ప్రత్యేకంగా ఏమి చెప్పలేదు, కానీ నాకు తెలిసిన విషయాలు నాకు మీతో ముచ్చటించిపోదామని మాత్రం వచ్చాను నేను. ఎందుకంటే సినిమా పరిశ్రమకు సంబంధించి మీకు సలహాలు ఇచ్చేంత జ్ఞానం నాకుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒక ప్రేక్షకుడిగా ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి చరిత్రను, సాహిత్యాన్ని, రాజకీయాలను, పత్రికా రంగాన్ని చూసిన అనుభవంతో సినిమా రంగం గురించి కూడా మనం ఎక్కడ ఉన్నామనే ఒక అంచనా గురించి చెప్పగలను. మీకు అందరికీ తెలుసు మనమంతా ఒక విస్మృతి నుంచి, ఒక ఆదమర్పు నుంచి, ఒక చీకటి నుంచి కొత్త ప్రపంచంలోకి, కొత్త వెలుగులోకి, ఒక స్పృహలోకి వచ్చిన జాతిగా ఇవాళ తెలంగాణ ఎదుగుతూ ఉన్నది. ఎందుకు విస్మృతి అంటే చాలా కాలం పాటు మన చరిత్రను మనం చదువుకోలేదు. అసలు మన చరిత్రే లేదన్నారు. ఆంధ్రుల చరిత్రే తెలంగాణ చరిత్రగా చలామణి అయ్యింది. పొట్టి శ్రీరాములే మనకు ఈ రాష్ట్ర సాధన కర్తగా చదువుకున్న కాలం మనకు తెలుసు. ఆంధ్ర ప్రాంత నాయకులు సాగించిన స్వాతంత్రోద్యమ పోరాటం గురించి మాత్రమే మనం చరిత్రలో చదువుకున్నాం. తెలంగాణ గడ్డ మీద జరిగిన చరిత్ర ఏది మనం చదువుకోలేదు.
తెలంగాణ చరిత్రను విజయవంతంగా మర్చిపోయేటట్టు చేయగలిగిన ఒక థాట్ పోలీసింగ్ అనేది ఈ 5.5 దశాబ్ద కాలంలో మన మీద జరిగింది. మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నము చేయలేదు, చేసే స్పృహ కానీ సోయి కానీ అవకాశం కానీ మనకు లేకుండా పోయింది. ఒక చరిత్రే కాదు, భాష, సంస్కృతి, మీ భాష భాష కాదన్నారు, మీద ఒక యాస అన్నారు, యాస విలర్లకు జోకర్లకు మాత్రమే పనికొస్తుంది అన్నారు, అట్లాగే చూపించారు. మన సంస్కృతికి సంబంధించిన అద్భుతమైన పార్శ్వాలు ఏవి ప్రదర్శనకు నోచుకోలేదు, మన పిల్లలకు మనం చెప్పుకోలేదు. అట్లాగే పత్రికా రంగం గురించి కూడా, పత్రికల్లో కూడా మేమేం రాసాము, మన పత్రికలు మన గొంతుకలు వచ్చేదాకా మేమేం రాసాము, ఎక్కడ రాసాము, ఎలా రాసాము అంటే ఒక గుండు సునాలో ఒక 100% ఉంటే ఆ 100%లో ఏ 10% 5% మాకు స్పేస్ ఉంటుంది, రాసేవాడికి స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ మాత్రమే ఉపయోగించుకొని తెలంగాణకు సంబంధించిన బాధ కానీ లేకపోతే మేము చెప్పదలుచుకున్న భావజాలానికి సంబంధించిన వాదాలు కానీ రాయగలిగాం. ఆ పరిమితమైన స్పేస్లో మాత్రమే చేయగలిగాం. తెలంగాణ గొంతుకలు, తెలంగాణ పత్రికలు, ఛానళ్ళు అన్ని వచ్చిన తర్వాత ఇవాళ స్వేచ్ఛగా తెలంగాణ గానం వినిపించే అవకాశం మాకు మీకు అందరికీ వచ్చిందని అనుకుంటా ఉన్నాం. నిజానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేస్తాడు, మేము ఒక క్యాలెండర్ వేశాం తెలంగాణలో అద్భుతమైన జలపాతాలు వాటన్నిటికి సంబంధించినప్పుడు మన డిఎస్ఆర్ ఫిల్మ్స్ మీలో ఒకటిగా ఉన్న సత్యనారాయణ తీసిన మంచి ఫోటోలు కలెక్ట్ చేసి అద్భుతమైన జలపాతాలతోటి ఒక పెద్ద క్యాలెండర్ వేసినాం. ఒక ఎన్ఆర్ఐ మిత్రుడికి ఎవరో మా సర్కిల్లోంచి ఎవరో ఆ క్యాలెండర్ ఇచ్చారు. ఆ క్యాలెండరు తీసుకొని నాకు ఫోన్ చేసినాడు, నాకు తెలుసు ఆయన సోషల్ మీడియాలో ఎక్కడక్కడ కాంటాక్ట్లో ఉంటారు. సార్, ఎంత అద్భుతంగా ఉందా తెలంగాణ, ఈ గడ మీదనే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చదువుకున్నాము, హైదరాబాద్లో ఉన్నాము, కానీ మన తెలంగాణ ఇంత బాగున్నట్టుగా మాకే తెలియదు సార్, ఈ క్యాలెండర్ మీకు 10 ఉంటే ఇవ్వండి మాకు అని చెప్పి నేను అమెరికా తీసుకుపోతాను అన్నాడు. లగేజ్ పెరుగుతుంది కదా అని చెప్పంటే, ఏం లగేజ్ సార్, నా ఈ లగేజ్ సగం బట్టలు ఇక్కడ పడేసిపోతాను, బ్యాగ్లో పెట్టుకుపోతాను, ఇవ్వండి అని చెప్పి తీసుకుపోయాడు. అదొక్కటే కాదు, ఇవాళ వెనక్కి వెళ్తే రీలు వెనుకకు తిప్పితే ఆంధ్రుల ప్రస్తావన, ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావన ఉంది, మహాభారతంలో ప్రస్తావన ఉంది, ఇంకా ఎక్కడెక్కడో ఆంధ్రుల ప్రస్తావన ఉంది అని చెబుతారే తప్ప త్రిలింగ తెలింగ తెలంగాణ ప్రస్తావన ఉంది అని మాత్రం మనం ఎక్కడ చదువుకోలేదు. మన వాళ్ళు రాసినారు పాపం, మన ప్రాంత చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి గారు కానీ, పరమేశ్వర శాస్త్రి గారు కానీ, మన కొద్దిమంది పండితులు ఇప్పుడు అరగోపాలు సంగనభట్ల గారు ఇప్పుడు కృషి చేస్తూ ఉన్నారు. పాత వాళ్ళు రాసిన చరిత్రలో దాన్ని ఒక పాసింగ్ కామెంట్ లాగా ఉంచారు తప్ప త్రిలింగ తెలింగ అనేది ఒక పాసింగ్ కామెంట్, దానికి ఏమి శాంక్టిటీ ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు. ఆంధ్ర అనే పదానికి మాత్రమే వాళ్ళు ఒక పవిత్రతను ఆపాదించి అదొక జాతి, అంధక జాతి, ఆంధ్ర జాతి అని దానికి మహాభారతంలో ప్రస్తావించారు, ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించారు, ఇంకా ఏవో పురాణాలు ప్రస్తావించారని చెప్పారు. కానీ త్రిలింగ నుంచి తెలుగు పుట్టిందని, తెలుగు పుట్టిందని, ఈ త్రిలింగ దేశమే తెలుగుదేశమని
దాని ఆధారంగానే ఈ పదజాలం తప్పుతుందని, ఒకప్పుడు తెలింగ ది గ్రామర్ ఆఫ్ తెలింగ తెలుగు కూడా కాదు, విఎం కేరీ అని ఆయన 1813లో ఒక పుస్తకం రాశాడు సిపి బ్రౌన్ కంటే ముందు, మనం ఎవరూ చూడలే. ఇప్పుడు వెతుక్కుంటే ఎక్కడో మూలనబడున్నాయి ఆ పుస్తకాలు. ప్రతి సందర్భంలో తెలంగాణ టోలెమీ ఈ ప్రాంతంలో పర్యటించిపోయి అక్కడ ఒక త్రిలింగన్ అనే ప్రాంతం ఉంది, అక్కడ 30 కోటలు ఉన్నాయి, ఆంధ్రులు ఉన్నారు అని ప్రస్తావిస్తే, ఈ త్రిలింగన్ అనే దాన్ని వదిలేసి ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయి, 30 మంది రాజులు ఉన్నారు, ఇంత అశ్విక దళం ఉంది, ఇంత బలం ఉంది అని చెప్పేసి ఆంధ్రుల ప్రస్తావన చెప్పుకున్నారు. మహాభారతాన్ని నన్నయ్య తెలుగులో అనువదించాడు. అనువదిస్తూ ఆంధ్రుల ప్రస్తావన తప్పించాడు దాంట్లోంచి. తెలుగు మహాభారతంలో చూడండి, ఆంధ్రుల ప్రస్తావన ఉండదు. ఎందుకంటే కౌరవుల పక్ష పాండ్యులతో వైరం ఉన్న ఆంధ్రులు కౌరవుల పక్షాన్ని పోరాడారు, దుష్టుల పక్షాన పోరాడిన అపకీర్తి మనకు ఎందుకులే అని చెప్పి ఆ పెద్ద మనిషి నన్నయ్య ఆ ప్రస్తావన తీసేశాడు. కొత్తగా వచ్చిన అనువాద భారతంలో కింద నోట్ పెట్టినారు, బహుశా ఆ కారణంగా తొలగించి ఉంటారు అని నిజాయితీ. నిజమే, కానీ మహాభారతంలో తెలంగాణ ఎందుకు లేదు? అప్పుడు ఇక్కడ భూమి లేదా? తెలంగాణ మహాభారతంలో గోదావరి నది గురించి ప్రస్తావన ఉంది, కృష్ణానది గురించి ప్రస్తావన ఉంది, ముచ్చుకుందా గురించి ప్రస్తావన ఉంది, ప్రాణహిత గురించి ఉంది, భీమనది ఈ నదుల గురించిన ప్రస్తావన ఉంది, అస్సక అస్మక తలవాన మూషిక ఈ తెగలన్నీ ఈ గడ్డ మీదే, ఈ రెండు నదుల మధ్యనే ఉన్నాయి. వీళ్ళందరూ తెలంగాణ బిడ్డలే. అస్మక మహాజానపదం అనేది బోధన కేంద్రంగా శాతవాహనులకు ముందే వర్ధిల్లిన ఒక రాజ్యం. జైనుల కథల్లోనూ బౌద్ధుల జాతక కథల్లోనూ వీటి ప్రస్తావన ఉంది. మనకు ఎవరన్నా చెప్పినారా? బహుధాన్యపురం బౌధనపురం అని జైన సాహిత్యంలో ఉంది. ఇవాళ వెనుకెళ్తే అనేక కథ నేను మహా టీవీలో పనిచేసిన కాలంలో ఒక చిన్న ప్రయత్నం చేసినాం. బొబ్బిలి యుద్ధం సినిమా చూసినాం, చూస్తే మొత్తం రాజ్యమంతా బొబ్బిలి కోటను అంతా నాశనం చేసేస్తారు, అందరూ ఆడవాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకుంటారు, మగవాళ్ళు యుద్ధంలో తెచ్చిపోతారు, తాండ్రపాప వచ్చి ఆఖరికి వాడిని చంపేస్తాడు, ఆయన చనిపోతాడు. మధ్యలో ఒక చెలికత్తతోటి ఒక పిల్లవాడిని తప్పిస్తాడు, రాణి వీడిని తీసుకొని ఎక్కడికైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోమంటే శిబిరానికి వెళ్ళిపోతాడు. మాకు అనిపించిన టీవీ కదా, టీవీ మీడియాలో రేటింగ్ రావాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలి, కొత్తగా చెప్పాలి అని ఆలోచన చేసుకున్న క్రమంలో ఈ ఆలోచన వచ్చింది, అరే ఆ తప్పించిన పిల్లవాడు ఏమయ్యాడు? బొబ్బిలి వంశము, బొబ్బిలి యుద్ధంతో బొబ్బిలి వంశం అంతమైపోయిందా? ఆ తప్పించిన వాడు ఏమయ్యాడు? అట్లా మొదలుపెట్టి దాదాపు ఒక 10-15 మందికి సంబంధించిన ఈ రాజవంశాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండర్స్ తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి సామర్లకోటలో పెంచారని, సామర్లకోటలో పెంచి వాడిని పెద్దవాడైన తర్వాత అప్పటికి పాత రాజవంశాలన్నీ, అంటే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు అట్లా చేసినారంటే స్థానికంగా అశాంతి రాకుండా స్థానిక రాజుల చేతనే అజమాయిషీ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేసుకుంటా, మీకు మీరు రక్షణ మాకు మీరు రక్షణ అని చెప్పి చేసుకున్నారు. అట్లా తీసుకుపోయి మళ్ళీ కూర్చోబెట్టారు. ఆ బొబ్బిలి రాజవంశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా అక్కడ ఎమ్మెల్యేలకు గెలుస్తున్నారు.
ఈ కథ అంతా రాసుకుంటూ వచ్చినాం. చాలా అద్భుతంగా దానికి ప్రశంసలు వచ్చాయి. అట్లాగే మన కాకతీయులు కథాపరుద్రుడు చనిపోయాడు, నర్మదా నదిలో దూకి చనిపోయాడని ఒక ప్రచారం విస్తృతంగా ఉంది. లేదు, గన్నయ్య మంత్రి ఆయన తప్పించాడని ఒక మామూలు పిటకథ లాంటిది ప్రచారంలో. లేదు, నేను ఇవన్నీ చదువుకున్న కాలంలో కాళేశ్వరం వెళ్ళాను, చదువుతున్నాను కాలంలోనే కాళేశ్వరం వెళ్ళాను. కాళేశ్వరం వెళ్తే మహాదేవ్పూర్లో మాకు ఒక రిపోర్టర్ ఉన్నాడు. ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు, సార్ అలా కనిపిస్తుంది చూడండి ప్రతాపగిరి కొండ, ఆ కొండకు చాలా కథ ఉంది సార్ అన్నాడు. ఏమి ఆ కథ అంటే చెప్పిన యాదవరాజులు, రెండవది వరంగల్ను కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రాజు. ఈ రెండు రాజ్యాల్ని పదే పదే నిజంగా ఐదు మైళ్ళ పొడవున ఏనుగులు గుర్రాల మీద ఈ సంపదనంతా వేసుకొని తీసుకుపోయారని చెప్పి ఆయన తన చరిత్ర రచనలు రాసినాడు. అట్లా మనకు చరిత్ర దక్కకుండా పోయి దాదాపు 525 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని ముస్లిం రాజులు పట్టే రాజు ఏ మతాన్ని ఆదరిస్తే ఆ మతం ప్రాచుర్యంలో ఉండడం, మిగతా మతాల్ని తొక్కిపెట్టడం, అణిచివేయడం అనేది చరిత్ర అంతా జరిగింది. ఒక ముస్లింలే కాదు, మిగతా మతాలకు సంబంధించిన రాజులు కూడా చేసినాం. తరతమ స్థాయిలో ఆ తీవ్రత ఎక్కువ ఉండొచ్చు కాక. ఆ ప్రతాపగిరి కొండ ఏం జరిగింది అంటే, సార్ ఇక్కడ ఒక కథ చెప్తారు. ఆఖరి యుద్ధము జరిగేటప్పుడు ఇక ఓడిపోతుంది, ఓరుగల్లి కోట పతనమవుతుంది అనుకున్నప్పుడు ప్రతాపరుద్రుడు తన పరివారాన్నంతా ఈ కొండ మీదకి పంపించి తను చివరికి వాళ్ళకు యుద్ధం చేస్తూనే వాళ్ళను నిలువరిస్తూనే ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆయన తనకు పూర్వీకుల నుంచి తరతరాలుగా సంక్రమించిన పరుసవేది అంటే వర్షం ఏదంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని తాకితే ఏదైనా రాయిని తీసుకుపోయినా, ఎనుమలు తీసుకుపోయినా, లేకపోతే ఏదైనా ఇతర వేరే మెటల్ని తీసుకుపోయి దానికి తాకితే అది బంగారం అవుతుంది. బంగారాన్ని తయారు చేసే ఒక అద్భుత శక్తి ఉన్న రాయి లేదంటే ఒక శిల అవుతుంది. మన సంప్రదాయం మన ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి ఆయన దాన్ని పట్టుకుని ప్రతాపగిరి కొండకి వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చే వాళ్ళు ఆ కోటను ఆ కొండను చుట్టుముట్టినప్పుడు ఆ పరుసవీధిని పట్టుకొని తనతో ఉన్న అప్పటికున్న పరివారాన్ని వేరు మనం దూకి ఆత్మార్పణ చేశాడని చెప్తారు సార్ అన్నారు. నిజంగా నిజమో అబద్ధమో ఎంతవరకు ఉందో తెలియదు, కానీ అక్కడ ప్రజలంతా నమ్ముతున్నారు. ఆ కొండ చుట్టూ చాలామందికి నాణ్యాలు దొరికాయి, వాళ్ళ అనుభవం చెప్తున్నాను. పైన ఫోర్టు కూడా ఉంది సార్, నేను వెళ్ళాను. దీనికి ఇంకా కొనసాగింపు కథ. ఈ విషయం అంటే నీటిని ఒకవైపు మళ్లించి ఇంకోవైపు నిర్మాణం చేపట్టడానికి వీలుగా ఆ పనులు చేస్తూనే ఏనుగులను తీసుకొచ్చి ఆ పని అన్వేషణ
మన జీవితాన్ని మన పల్లెల్ని మళ్ళీ సందర్శించాలి. నిజానికి ఇప్పుడు మిత్రుడు అరవింద్ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను చాలా రోజులుగా చెప్తున్నాను, కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థ ఉండేది, 72 మంది నాయంకరులు ఉన్నారు. కాకతీయ రాజ్యం పతనం తర్వాత వాళ్ళు చల్లా చెదరైపోయి మళ్ళీ ఒక 2 ఏళ్లకు 3 ఏళ్లకు అందరూ ఏకమై ఆ కిల్లి దూత ఎవడైతే ఉన్నాడో అతను ఓడించి మళ్ళీ వరంగల్ను కాకతీయ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం చేసుకున్న తర్వాత ఈ 72 మంది నాయకులు ఎవరికి వాళ్ళు మేము స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించుకోవడం, కాపాయ నాయకుడు అందుకు ఒప్పుకోకపోవడం, ఈలోపున బహుమనీయులు బలపడి వీళ్ళలో అంతఃకలాలు సృష్టించి వీళ్ళందరినీ కథం పట్టించడం ఇవన్నీ తెలుసు. మన అక్కడ దొరికిందండి అని చెప్పి జ్యోతిర్మయ రెడ్డి అనే ఒక అబ్బాయి తీసుకొచ్చిస్తున్నాడు. చదివితే నాకు ఆశ్చర్యం వచ్చింది. దురదృష్టమేమో, ఎప్పుడూ రక్తసిక్తమే. దగ్గరగా ఉండడం కారణం కావచ్చు, దక్కన్ పీఠభూమి ఉత్తర భారతానికి దగ్గరగా ఉండడం కారణం కావచ్చు. మొత్తం ఈ రాజ్యాలన్నీ తుడిచిపెట్టి రాచకొండను నాశనం చేసి దేవరకొండను నాశనం చేసినప్పుడు అప్పుడు వీళ్ళు ఆత్మరక్షణ కోసం బాణగల్లు రాజుగా ఉండి బాణగల్లు జాగిర్దారు ఏర్పాటు చేసుకొని ఉన్నాయన ఊరు పేరు మరవలేక ఒక 150 ఇళ్ళు కట్టించి దానికి పానగల్లు సంస్థానం అని పెట్టేసి అక్కడ శ్రీకాళహస్తి రాజధానిగా రాజ్యం చేసినారు చాలా కాలం. ఇవాళ చెన్నై పట్టణంలో ఉన్న పానగల్ పార్క్ అనేది దాని మూలము నిలబడింది. నా పానగల్ వాళ్ళు రాసిందే, ఇదేం మనం చెప్పుకునేది కాదు, మన ప్రైడ్ ఏం కాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, చదువుకున్నాం కాబట్టి, తెలుసుకున్నాం కాబట్టి మనం మనకు మన కళ్ళ ముందుంది. తవ్వాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలంగాణ గడ్డ మీద అనేక చారిత్రక ప్రపంచ ఖ్యాతి పొందిన అనేక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ దాని మీద అద్భుతమైన సినిమా మన నరసింహరావు గారు తీసినారు, మా భూమి విరాంతు చూసుంటా అద్భుతమైన సినిమా వచ్చింది. ఆర్మడ్ స్ట్రగుల్, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సల్వరి పోరాటం, మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం, అనేక ఉద్యమాలు మన జీవితంలో ఉన్నాయి. ఏ ప్రాంతానికి లేని ఉద్యమ జీవిత చరిత్ర ఈ గడ్డకుంది. ఉద్యమం ఉన్న ప్రతి చోట ఎంతో దుఃఖం, ఎంతో రక్తపాతం, ఎంతో ఆవేదన, ఎంతో అన్నీ ఉంటాయి. మనకు కావాల్సిన మీరు ఇవన్నీ ఉంటాయి కానీ సార్, దాంట్లో కమర్షియల్ వాల్యూస్ ఉండవు, సినిమా తీయడానికి పనికి రావని చెప్పంటారేమో, కానీ అందరూ కూడా చాలా అద్భుతమైన జీవన కథలు మనం వెతికితే చూస్తే దొరుకుతాయి. ఖచ్చితంగా మీరంతా తెలంగాణను పునర్దర్శనం చేయాలి, తెలంగాణ జీవితాలను పునర్దర్శనం చేయాలి, తెలంగాణ చరిత్రను పునర్దర్శనం చేయాలి, తెలంగాణ కథలు సాహిత్యం మీరు మళ్ళీ ఒక్కసారి చదవండి. ఇవాళ నాకు ఒక మిత్రుడు కొత్త పుస్తకం తెచ్చిన, ఆశాదీపం అనే ఒక పుస్తకం తెచ్చినాడు, కోయిలకొండ చరిత్ర గురించి రాసింది. దాంట్లో మన మహబూబ్ నగర్ జిల్లాలో కోయిలకొండ చరిత్ర గురించి, దాన్ని ఎట్లా గోలకొండ కోటను ఇబ్రహీం ఖాన్ అంటే కులి కొడుకును తన్నుకొని ఒక కొడుకు రాయల దగ్గర పోయి ఆయన సహాయం పొంది అక్కడ రాయల దగ్గర నుంచి మళ్ళీ బల సమీకరణ తీసుకొని ఆ నుంచి కోయిలకొండకు వచ్చి కోయిలకొండ రాజుల మద్దతు తీసుకొని పానగల్ ఇంకొక్కడ మహబూబ్ నగర్లో ఉండే పానగల్కి వచ్చి అక్కడి నుంచి సమీకరణ తీసుకొని గోల్కొండ కొట్టను ఎట్లా స్వాధీనం చేసుకుందో రాసినాడు. అసలు అనేక పార్శ్వాలు ఉన్నాయి, వెతికినా కొద్దీ మనకు అందరూ మీకందరికీ ఒక మనం ఏంటంటే చదవండి, మరొకసారి మన చరిత్రను చదవండి, మన కథలు చదవండి, మన జీవితం చదవండి. తర్వాత మొత్తం ఆంధ్ర ప్రజలు కూడా మన సినిమా చూడాలి, దానికోసమే తీయాలి,
అందరూ చూసేటట్టు సినిమా ఉండాలని ఆలోచన కూడా అవసరం లేదు. 4 కోట్ల జనాభా, తెలంగాణ బిజినెస్, తెలంగాణలో జరుగుతున్న బిజినెస్ మార్కెట్ అదన్నిటికంటే కూడా పెద్దది. అంతర్జాతీయంగా కూడా బయట పోయి సినిమాలు చూసే వాళ్ళు కూడా మన వాళ్ళు వాళ్ళతో సమానంగా ఉన్నారు. తెలంగాణ ఇతివృత్తంతో, తెలంగాణ జీవితంతో సినిమాలు తీస్తే గొప్పగా సక్సెస్ అవుతాయని చెప్పి నిన్నగాక మన మిత్రులు ఫిదా ద్వారా కానీ లేకపోతే అర్జున్ రెడ్డి ద్వారా కానీ చూపించారు. మన భాషను అంటే అది నమూనానా అంటే దేనికదే నమూనా, అదే నమూనా మనం అందరం అనుసరించాల్సిన పని లేదు. నేను మా సండే మ్యాగజైన్లో బతుకమ్మలో ఈ షార్ట్ ఫిల్మ్స్ని వేద్దామని చెప్పినప్పుడు రీడబిలిటీ ఉంటుందా వాటికి, చదువుతారా చూస్తారా ఎవరు పట్టించుకుంటారని అడిగితే లేదు సార్, ఈ తరం చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు, వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు, చేసిన దానికి గుర్తింపు ఉంటుంది, తర్వాత రీడబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది పెడదామని చెప్పి మా ఫ్రెండ్ ఇన్ఛార్జ్ అది మొదలుపెట్టిన తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చాలామంది మన వాళ్ళు, నాకు పేర్లు ఎక్కువ మంది తెలియదు, చాలా చిన్న చిన్నవి 5 నిమిషాలు 10 నిమిషాల ఫిల్మ్స్ అయ్యాయి, చాలా అద్భుతమైన మానవీయ కోణాలు, అద్భుతమైన ప్రమాణాలతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు కదా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కేవలం మీకు శక్తి ఉంది, ఆలోచనలు ఉన్నాయి, ఈ ఆలోచన శక్తిని ఆలోచన పరిధిని ఇంకా విస్తరించుకోవచ్చు. ఒక్కటే మనకున్న లోపం, ఇవాళ అక్కడ హీరోలాగా చలామణి అవుతున్న వాళ్ళకంటే అద్భుతమైన కళాకారులు, అద్భుతమైన నటులు, అందమైన పిల్లగాళ్ళు, అంతకంటే గొప్పగా అందమైన పిల్లగాళ్ళు ఈ గడ్డ మీద చాలామంది ఉన్నారు. కావలసిందల్లా ఆర్థిక ధను, ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు. ఇప్పుడు క్లౌడ్ ఫండింగ్ అని వచ్చింది కొత్తగా, క్లౌడ్ ఫండింగ్ అని ఏదో ఒక ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసుకొని సో ఐ వాంట్ టు డూ దిస్ బిజినెస్, దీనికున్న అవకాశాలు ఇవి, ఇది చేస్తే ఆన్లైన్లో పెట్టి తన వాళ్ళకు పరిచయం ఉన్న మొత్తం సర్కిల్స్లో ఇన్వైట్ చేస్తున్నారు. క్లౌడ్ ఫండింగ్ ద్వారా కనీసం ఒక 40-50 ప్రాజెక్టులు, అద్భుతమైన ప్రాజెక్టులు వచ్చినాయి, ఐటీ కావచ్చు లేదంటే ఈ చిన్న చిన్న స్విగ్గీ లాంటి భోజనం సప్లై చేసే చైన్స్ కావచ్చు, వైనాడు సినిమా, మీకు మీరు ఒక అద్భుతమైన కథను ఒక అద్భుతమైన ప్రాజెక్టును వర్కౌట్ చేసుకొని పెట్టి చూడండి. లెట్ అస్ ట్రై ఇట్. ఫెయిల్ అయితే కావచ్చు వేరే విషయం, ఒకసారి ఫెయిల్ అయితే ఫెయిల్ కావచ్చు, రెండోసారి చూద్దాం. అందుకని కొత్త కొత్త మార్గాలను అన్వేషించాలి. నిజమే మనం వాళ్ళలాగా పూర్తి స్థాయిలో వస్తాయి. పొలానికి నీళ్ళ కోసం పెట్టుబడి పెట్టకుండా వ్యవసాయం చేసేవాడు సినిమా తీసినాడు, అర్థమైందో లేదు, నీళ్ళ కోసం పెట్టుబడి పెట్టకుండా వ్యవసాయం చేసినాడు, అదనపు మనకి డబ్బు మిగులుతుంది, మన రైతు బోరేయాలి, కరెంటు తేవాలి, పెరువులేయాలి, అన్నీ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తాడు, ఎకానమీ ఆటోమేటిక్గా పెరుగుతుంది, అదొక మన అన్ని రంగాలకు ఒక ధనుగా ఉంటుంది. మీరు ఆ రాబోయే అవకాశాలకు, ఛాలెంజెస్కు మీరు సిద్ధమవుతారని ఆశిస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇవి మీకు పనికొచ్చినా పనికి రాకపోయినా సర్వోదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.
ఏమైనా సార్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. అనిపించింది పరిసరం అది వాడు కూడా కరెక్ట్గా తెలియదు. పరిసరేది అనే దాని గురించి చెప్పారు కదా సార్, అది కాకతీయ రాజులు దాన్ని కాపాడుకోవాలని ఒక నదిలో పాడి రుయ్య ఆత్మహత్య చేసుకున్నారని ఆత్మభూతి అని ఆ తర్వాత ప్రస్తావన చేసినట్టు పరిసవేదికి సంబంధించిన ప్రస్తావన చేసినాడు. ఆయన కూడా ఇదే మాట రాశాడు. ఇవన్నీ అక్కడ స్థానికంగా చెప్పుకునే కథలు ఇవి, కానీ వీటికి ఒక చారిత్రక ఆధారం అంటూ ఏమీ దొరకలేదని చెప్పి రాశాడు. నేనేమంటానంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న చరిత్రలో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ పట్టుకొని దాని చుట్టూ కథ అల్లుకోవడమే సినిమా. బాహుబలి సినిమా తీసుకున్నా లేకపోతే ఇంకోటి తీసుకున్నా బాహుబలి అనే పాత్ర వేరు, నిజంగా చరిత్రలో ఉన్న బాహుబలి పాత్ర వాళ్ళకు ఇద్దరు అన్నదమ్ములు ఇంత నిజమే, కానీ మిగతాదంతా కల్పితమే. దానికి ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క అంతా మహిష్మతి ఉన్నది, మహిష్మతి రాజ్యం ఉంది. నర్మదా నది ఒడ్డున మహేశ్వరం మహేశ్వర్ అనే ప్రాంతమే ఒకప్పటి మహిష్మతి రాజ్యం ఉన్నది. బాహుబలి ఉన్నాడు, నిజానికి బాహుబలి మహిష్మతి రాజు కాదు. బాహుబలి మన బోధన కేంద్రంగా పరిపాలించిన వృషభ అట్లా ఏదో ఒక రాజు పేరు. వాళ్ళ ఆయన కుమారులని వాళ్ళ మధ్యన కలహాలు ఉండేవని ఈ చిన్న బిట్ దీనికి మహిష్మతికి మహిష్మతి అనే పేరు బాగుంది కాబట్టి ఆ పేరుని తీసుకొచ్చి దీనికి దానికి కలిపి కథ అనుకున్నారు. నిజంగా అంతే, దీని మీరు వెతికితే ఇంకొంచెం వెతికితే స్థానిక ముఖ్యంగా నాకు అక్కడ ఒక అయ్యవారు చెప్పిన కథ, వాళ్ళతో కూర్చుంటే బాగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు. ముచ్చట కథ చెప్పడం కూడా చాలా గొప్ప ఆర్ట్, అందరికి చెప్పడం రాదు, ముందు వెనక వెనక ముందు చెప్తారు. ఆ చెబుతుంటే నాకు నిజంగా ఆ అరగంటసేపు నేను పక్కన వీళ్ళు వాళ్ళు వీచర్స్ వస్తే కూడా వాళ్ళని అట్లా కూర్చోబెట్టి విన్నాను. అందుకని అక్కడ మీరు స్థానికంగా వెతుకుంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిస్తే పరసవేది అనే దాని గురించి ప్రస్తావన ఉంది మీకు వెబ్లో కూడా దొరుకుతుంది. ఆయన మన పాలో కోయిలో కూడా రాసిన దాని గురించి పరసవేది గురించి ఒక నావలే రాసిన ఆల్కెమిస్ట్. ఇంకా సార్ నమస్కారం సార్. నమస్తే. ఈ పక్క జిల్లా కాదు మహిళా జిల్లా సార్. నా పేరు బాలాజ్ అండి, నేను కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్ని సార్. అన్నిటికంటే మీరు ఇచ్చిన ఉపన్యాసం చక్కగా ఉంది సార్. అందులో చివరిగా మీరు మాట్లాడిన మాట, నిధులకు నీళ్లకు పెట్టే డబ్బులు పెడితే మనం కూడా ఒక ప్రొడ్యూసర్ అవుతామని మీరు చెప్పింది సార్. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాను, ప్రతిసారి బోర్ వేయడం, చివరికి పంట చేతికొచ్చే సమయంలో బోర్ వేయకపోవడం, కాంగ్రెస్ గత ప్రభుత్వాలు కరెంటు హాలిడే ప్రకటించడం, ఆ కరెంటు అర్ధరాత్రి వస్తుందో తెలియదు, తెల్లవారుజామున వచ్చేది తెలియదు, వచ్చే కరెంటు గంట సేపు నడిచేది తెలియదు, 2 గంటలు నడిచేది తెలియదు సార్. అయితే ఇప్పుడు మనం తెలంగాణ ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం, ఇప్పుడు మనము బంగారు తెలంగాణలో జీవిస్తున్నాము, బంగారు తెలంగాణను సాధించడానికి అందరం ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ ఉన్న మా మిత్రులు అంటే ఇప్పుడు సినీ మేకర్స్, యంగ్ సినీ మేకర్స్ కూడా తెలంగాణ ఔచిత్యాన్ని, తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరియు తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన కష్టాన్ని సుఖాన్ని ఒక హృదయంగా, అంటే ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వేసే గంతులతో క్లబ్ డ్యాన్స్లతో కాకుండా మనసుని తట్టి చూపించే విధంగా మా తెలంగాణ యువ దర్శకులు ఇప్పుడు మంచి దర్శకులు అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మేము ప్రతి శనివారం ద్వారా అలాంటి సినిమాలు చూస్తున్నాం సార్. వచ్చేవారు కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. మీరు నిజంగా కూడా చెప్పిన ఒకే ఒక్క మాట మీకు ధన్యవాదాలు. ఇక్కడ నీళ్లకు పెట్టే ఖర్చు కనుక మిగిలితే మనం కూడా తప్పకుండా మంచి సినిమాలు తీస్తాం సార్. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి సహకారం, ప్రోత్సాహం మా యువ దర్శకుల పట్ల, యువ నిర్మాతల పట్ల, యువ సినీ మేకర్స్ పట్ల మీరు కొంత
వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు తమ పత్రిక ద్వారా వాళ్ళని వెలుగులోకి తెచ్చి వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహించాలనుకుంటున్నాను సార్. నేను మొన్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఒక షార్ట్ ఫిల్మ్ ఇచ్చాను సార్. దాని పేరు ఏంటంటే వలస జీవులు. అది 19:40. అంటే వలస వచ్చిన వాళ్ళ నా సబ్జెక్ట్ ఏంటంటే వలస వచ్చిన వాళ్ళు మంచి కోసం వచ్చింది. అంటే వాళ్ళు అక్కడ బతుకుదేరు లేక జీవన విధానం లేక వాళ్ళది నేను ఆ జీవితాన్ని టచ్ చేయకుండా వలస వచ్చిన తర్వాత వలస వచ్చిన పక్షి గుళ్ళు వలస వెళ్ళిన తర్వాత ఎలా శిథిలమయ్యాయో మన తెలంగాణలో ఉంటే మా ఊరిలో తీసిన సూచన కదా. మా ఊరిలో ధరలుండి 600 ఎకరాలకు వాళ్ళు పట్టాదారు. బహుశా మర్యాద రెడ్డి మర్యాద వాళ్ళని ఉంటారు. వాళ్ళ కోటలు వాస్తు అని ఒక పిచ్చితోటి చూసి రావడం కోసం ఓన్లీ డైనింగ్ టేబుల్ అంటే ఎలా ఉంటుంది, ఒక టేబుల్ ఎలా ఉంటుంది, దాని సెటప్ ఎలా ఉంటుంది, అది చూడాలని వెళ్ళా సార్ నేను చిన్నప్పుడు. అంటే మా అంటే ఒక 10 సంవత్సరాల వయసులో వాళ్ళు 3 తరగతి 4 తరగతి చదువుకున్న వయసులో డైనింగ్ టేబుల్ అంటే పదవి తెలుసుకోవడానికి. అంటే అలాంటి సిద్ధమైన కథ తెలంగాణలో ఉన్నాయి సార్. అలాంటి వాళ్ళని నేను ప్రోత్సహించాలి మీ పత్రిక ద్వారా. అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు కొన్ని ప్రచురిస్తే తప్పని చాలా సంతోషం సార్. అలాంటి వాళ్ళని మీరు విడుదల ప్రోత్సహించాలి సరిగా. నమస్తే తెలంగాణ పత్రిక వచ్చింది తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్ని మరణం చేసుకోవడం కోసం, గుర్తు చేయడం కోసం. మిగతా వాళ్ళంతా విస్మరించిన కళాకారులు కానీ సాహితీవేత్తలు కానీ పరిచయం చేయమే ప్రస్తావించలేదు. తెలంగాణ వాళ్ళనే ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళనే నెత్తికెత్తుకోవాలని మేము అప్పుడు చేసినాం. ఇప్పుడు కూడా తెలంగాణ వాళ్ళదే ప్రథమ ప్రాధాన్యము తెలంగాణ. మా సినిమా రిపోర్టర్స్ జనరల్గా అదంతా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారు. అందుకని రిపోర్ట్ అవుతారా లేదా? డెఫినెట్గా డెఫినెట్గా వాట్సాప్ నెంబర్కి వస్తే కనుక చూస్తారు. అంటే ఒకటి బాగా క్రిటికల్గా లేకపోతే ఏదైనా తీవ్రస్థాయిలో ఉంటే కనుక పెట్టట్లేదు నిజానికి, ఎందుకంటే అంత అగ్రెసివ్గా వద్దనుకున్నాను. మీవి ఎట్లా రాస్తున్నారనేది నేను చూడలేదు. డెఫినెట్గా నా దగ్గరకు వస్తాయి వాళ్ళు. అయితే ఫైనల్ ప్రింట్లోకి వెళ్ళేవి మాత్రమే నా దగ్గరకు వస్తాయి. మీరు ఏం పంపించారనేది నేను చూడలేదు. ఐ విల్ ట్రై టు గెట్ యువర్ వాట్సాప్ మెసేజెస్ అండ్ చెక్ ఇట్. రెండవది పాత వార్తలు అనేదానికి ఒక ప్రాబ్లం ఉంది మనకు. అది యాడ్స్ ఒక పేజీ ఇస్తాము సినిమాకు, ఆ యాడ్స్ ఒక హాఫ్ పేజీ వార్తలు ఉంటాయి. హాఫ్ పేజీ ఎవ్రీడే మినిమం హాఫ్ పేజీ వార్తలు ఉంటాయి. ఇవి సినిమా యాడ్స్ ఏమో 30 పేజీ ఉంటాయి. దాంతో ఆ రోజు ఆపేసినవి నెక్స్ట్ డే పెట్టాల్సి వస్తుంది. పెట్టకపోతే వాడు యాడ్ ఆపేస్తున్నాడు. ఇట్లా ఏవో ఒక చిన్న చిన్న సమస్యలు ఏవి, వాటిని పరిష్కరించుకోవడానికి మేము పేజీలు పెంచుకోవాల్సిన అది అవసరం ఉంది. పేజీలు పెంచుకోవాలంటే దానికి చాలా ఆర్థిక నియంత్రణలు ఉన్నాయి. దాన్ని పరిష్కారం కనిపెట్టాం. పాత వార్తలు వేయకుండా ఏ రోజు వార్తలు ఆ రోజు వచ్చేటట్టుగా ఈ మధ్యన జనరల్ పేజీల్లోకి కూడా సినిమా వార్తలు తీసుకొచ్చి వేస్తున్నాం. అట్లా అట్లా వేయడం ద్వారా పాత వార్తలు వేయకుండా జాగ్రత్త తీసుకుంటాం. మీ సూచన కరెక్టే అని అంగీకరిస్తున్నా. మీరు చెప్పిన దాంట్లో నేను ప్రతాపరుద్ర తర్వాత మళ్ళీ కాకతీయ సామ్రాజ్యం అక్కడ బస్తర్ జిల్లాలో మొలకెత్తింది అనేది అప్పుడెప్పుడో చదివాను. ఈ మధ్య 3 రోజులుగా 3.5 రోజులు అక్కడే వచ్చాను. అంటే మొన్ననే వచ్చాను. దాని మీద రీసెర్చ్ లాగా చేస్తున్నాను సార్. అక్కడ తంతేశ్వరి మాత అను ఏదో వరం కోరుకున్నాడని, ఆమె నువ్వు వెనుకకు తిరగకుండా ఎంత దూరం ప్రయాణం చేయగలిగితే అంత దూరం వెళ్ళి నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నువ్వు రాజ్యం ఏర్పాటు చేసుకో అని చెప్పిందని. ఈయన ఎక్కడో ఆ బస్తరు మన ఎక్కడ జగదల్పూర్ అక్కడెక్కడో అక్కడికి వెళ్ళిపోయి వెనక తిరిగి చూశాడట, అక్కడితో అయిపోయింది మాయ, ఆమె అయిపోయిందని కథ చెప్తారు. అట్లా ఈ దంతెవాడ బస్తరు రాజ్యం ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఇన్ని సంవత్సరాలు, దాదాపు ఇది 1324లో కాకతీయ రాజ్యం పతనం అయితే ఈరోజు వరకు కూడా అక్కడ కాకతీయ రాజులు ఉన్నారు. ఈరోజు కూడా ఆయన
కమల్ చంద్ర భాంజిదేవ్ కాకతీయ అని పెట్టు, ఒక ప్రవీర్ చంద్ భాంజిదేవ్ కంటే ముందు ప్రఫుల్ల కుమారి, ఒక కూతురు మాత్రమే పుట్టింది, కొడుకు పుట్టలేదు, కూతురు మాత్రమే పుట్టింది. ఆ రాజు పక్కన ఉన్న మయూర్భంజ్, ఆ భంజ్ వంశానికి చెందిన రాజవంశీకుణ్ణి ఇల్లరికం తీసుకొచ్చి ఈ రాజ్యానికి రాజును చేసి కాకతీయ అనేది మాత్రం కొనసాగించాలని చెప్పేసి ఆయన ఆయనకు అధికారం అప్పచెప్పింది. అప్పటి నుంచి వీళ్ళ ఇంటి పేర్లలో భంజిదేవ్ అనేది 1925 నుంచి భంజిదేవ్ అనేది కొత్తగా యాడ్ అయింది. అంతకుముందంతా కాకతీయ అనే ఉండింది వాళ్ళకు. అది నిజంగానే చాలా ఆసక్తికరమైన కథనం దొరుకుతుంది అందులో. ఓకే, గుడ్ ఈవినింగ్ అన్న. నిన్న నరేంద్ర గారు థ్యాంక్ యూ అన్న, వచ్చినాక ఎప్పుడో అనుకుంటే ఇప్పుడు కుదిరింది మనకి. సో మా అందరి తరఫున, ఫిలిం మేకర్స్ అందరి తరఫున, శనివారం తరఫున మీకు థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఇంకొక పాయింట్ ఏంటంటే, మేము సండే సినిమాను ఇంకోటి స్టార్ట్ చేసినాం అన్న, అంటే ఎవ్రీ సండే ఒక విండో టు వరల్డ్ సినిమా అని, ఎవ్రీ సండే ఒక వరల్డ్ సినిమా వేసుకొని చూస్తూ ఉన్నాము. దాని గురించి, సినిమా గురించి అప్రిషియేషన్ కూడా నడుస్తూ ఉంది. పోయిన వీక్ రషోమని వేసుకున్నాము, దానికి అసర వచ్చింది. సో మన నమస్తే తెలంగాణలో కూడా ఇంతకుముందు వరల్డ్ సినిమా గురించి వెంకట రాష్ట్రుడు, సో మళ్ళీ ఇప్పుడు ఆగిపోయినట్టున్నది. ఇప్పుడు ఇక్కడ వేస్తున్న సినిమాలను మళ్ళీ ఇక్కడ ఉన్న వీళ్ళు ఎవరైతే అప్రిషియేట్ చేస్తున్నారు, ఎవరైనా రాసిస్తే పబ్లిక్ చేయడం రెడీ. థ్యాంక్ యూ, అదే అదే, థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది కదా, ప్యాన్ కూడా అక్కడ జరుగుతుంది, ఇంకా రూట్స్లోకి వెళ్ళిపోతుంది అనేది ఒక ఆలోచన. డెఫినెట్గా అదే చెప్తున్నాను, ఇదే సినిమా పైన రషోమని వేసినాము, అంబటి సురేంద్రరాజు గారు ఇక్కడ అప్రిసియేషన్ చేశారు. దాని గురించి ఒక పెద్ద నోట్ రాశారు, ఈ వీక్ కూడా ఒక నోట్ రాశారు, 3-4 పేజీలు ఉంది. సో అదే మేము అక్కడ మనం పబ్లిక్ చేసుకోవాలి. మీరు ఇవ్వండి అంటే 3-4 పేజీలు దాన్ని కట్ చేసి కట్ చేసి కన్సైజ్గానైనా మనం డెఫినెట్గా వెళ్తాము. నిజానికి మన పిల్లలకు ప్రపంచ సినిమాను పరిచయం చేయాల్సిన అవసరం అట్లా కూడా ఉంది. ఈడ కూర్చున్న వాళ్ళే కాకుండా బయట ప్రపంచానికి కూడా తెలుస్తుంది కాబట్టి మీరు ఇవ్వండి, డెఫినెట్గా దాన్ని పబ్లిక్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయమన్నా, మీరు ఇప్పుడు సినిమాకి సంబంధం లేదు అన్నారు, కానీ నేను అనుకుంటాను రాబోయే తెలంగాణ సినిమా జీవితానికి దగ్గర ఉండాలనుకుంటాను. సో మీకు తెలిసి మీ అంత జీవితాన్ని చూసిన వాళ్ళు, మాకు మా చుట్టూ ఉన్న ఎవరైతే జీవితాలను చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో మేము ఇన్పుట్స్ తీసుకోవాలనే ఉద్దేశం మేము, అది సినిమాకి సంబంధం కాదు, జీవితానికి దగ్గర ఉండాలని తెలంగాణ సినిమాని కోరుకునే వాళ్ళని. సో దాంట్లో చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, మీరు చెప్పిన కథల్లో ఒక 3-4 స్టోరీస్ వస్తాయి, బాహుబలి కన్నా గొప్ప స్టోరీస్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అట్లా ఇంకొకటి ఏంటంటే, మీరు చూసిన ఒక మంచి సినిమా, మీరు చూసిన ఒక వరల్డ్ సినిమాలో కావచ్చు, మీరు చూసిన ఏదైనా ఒక మంచి సినిమా గురించి ఒక 2 నిమిషాలు చెప్పగలిగితే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికిప్పుడు అడిగితే కానీ ఒక ప్రశ్న కష్టమే. నేను అంత నిజానికి ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం అనే అది బాగా తగ్గిపోయింది, దాదాపు 10 ఇయర్స్ నుంచి. మధ్యన ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు కంపల్షన్ క్రియేట్ చేసి వెళ్ళడం తప్ప, ఈ మధ్యకాలంలో ఒకటి అది మన 2-3 సినిమాలు ఆమిర్ ఖాన్ సినిమాలు చూస్తున్నాను, దంగల్ చూస్తున్నాను. అంతకుముందు వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రతో వస్తారు సినిమా, మనవాడు సిద్ధార్థ కూడా నటించిన దాంట్లో అది. అట్లా ఒక 3-4 సినిమాలు నేను థియేటర్కి వెళ్ళి చూసాను ఇటీవల కాలంలో, అవన్నీ కూడా నాకు నచ్చాయి నిజానికి, గొప్ప సినిమాలుగానే నేను ఫీల్ అయినా. ఇంకా తెలుగు సినిమాల్లో అంటే నాకు మాభూమి సినిమా బాగా అప్పటికీ ఇప్పటికీ బాగా నచ్చిన సినిమా. ఎందుకంటే మేము మాభూమి నాటకం వేద్దామని దాంట్లో కమల అనే ఒక పాత్ర ఉంటుంది, ఆ రామరెడ్డి అనే హీరో కూతు పాత్ర, ఆ కమల అనే ఆ అమ్మాయి పాత్ర నేను పోషించిన. కాకపోతే అది స్టేజ్ మీద వేయకముందే మా నాటక సమాజం ఇచ్చిన అయిపోయింది, అట్లా అయిపోయింది. అందుకని ఆ సినిమా నాకు ఇష్టంగా చూసిన నిజంగా కూడా అద్భుతంగా తీసినా, సే హిస్టారికల్ పర్స్పెక్టివ్ తోటి రియలిస్టిక్ సినిమా అది, నాకు బాగా నచ్చుతుంది. ఇంకా మిగతా సినిమాలు అంటే నేను ఏడిచిన సినిమాలు ఉన్నాయి, నవ్విన సినిమాలు ఉన్నాయి. అంటే ఏది చైతన్యం రాకముందు, ఇంత రాజకీయాలు కానీ సినిమాలు కానీ జీవితం కానీ చూడకముందు, నేను ఇంటర్మీడియట్లో సినిమాకి పోతే
ఇంటర్మీడియట్ లోపు నాకు పుట్టగా వీటి గురించి అవగాహన ప్రపంచాన్ని చూడక ముందు సినిమాకి పోతే చొక్కా అంత తడిసిపోయి ఇచ్చేవాడిని. ఏమన్నా దుఃఖం అదే నాకు బాగా గుర్తు అక్కడ నాగేశ్వరరావు పెళ్లికి పెళ్లికానుక సినిమా పెళ్లికానుక సినిమా ఆఖరిలో అంతా దుఃఖమే. నాగేశ్వరరావు బిడ్డను తీసుకుపోయి ఆడ వాళ్ళ కప్ప చెప్పి పాడుకుంటూ వస్తుంటే అసలు ఊహని ఎక్కి వెక్కి ఇచ్చాను నేను ఆ రోజు. అట్లా మా సినిమాలకు స్పందించిన కాలం ఒకటి ఉంది. ఆ తర్వాత సినిమా కదా అని స్పృహ వచ్చిన తర్వాత ఏడవడం మానేశ్వరం. నమస్తే సార్. సరే మనం తెలంగాణ సంస్కృతి కానీ సంస్కృతి మీద కానీ ఏదైనా సినిమా చేద్దాం స్టోరీ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటాం. పేపర్ కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొన్ని ఆర్టికల్స్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. దానికోసం రీసెర్చ్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు మనం ప్రింట్ మీడియాని కానీ ఎలక్ట్రానిక్ మీడియాని కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి కొంచెం చెప్తారా? ఇబ్బంది అడగడమే వచ్చి ఏటో అడిగితే బేసిక్గా మా ఆఫీస్కి అయితే నా దగ్గరకు వస్తే నేను చెప్తాను మా లైబ్రరీలో ఉన్న ఇన్పుట్స్ అన్నీ ఇస్తారు మీకు. అంటే ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ మోడ్లో షో చేస్తున్నాము. లేదు ఈ మరీ రీసెంట్ పీరియడ్ అంటే ఫైల్లు కూడా దొరుకుతాయి, మీరు ఫిజికల్గా కూడా చూసుకోవచ్చు, జిరాక్స్ తీసుకోవచ్చు. మా నమస్తే తెలంగాణకు సంబంధించి వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. చాలామంది వస్తారు మన వాళ్ళు ఫోటోలు కావాలని, ఈశ్వరి పర్స్పెక్టివ్కి సంబంధించిన ఫోటోలు కావాలని అని తీసుకుపోతారు. ఏం ప్రాబ్లం లేదు, దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. ఇది ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రాపర్టీ. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు గిరి పూతరాజు, నేను యాక్టర్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ని. ఇప్పుడిప్పుడే మన తెలంగాణ ఇండస్ట్రీలో మన తెలంగాణ వాళ్ళు కొంచెం గట్టిగా వస్తుందా సార్? ఫ్యూచర్లో తెలంగాణ ఇండస్ట్రీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే ఎలాంటి కథలతో సినిమాలు తీయాలి మీ అభిప్రాయం? దానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే చూసాక ఫార్ములా అనేది ఒకటి సినిమాకు సంబంధించి ఒక ఫార్ములా ఆల్రెడీ ఎమర్జ్ అయింది. దాని నుంచి బ్రేక్ అయ్యి బయటకు వచ్చే సినిమా ఒక కొత్త సినిమా తీయడం అనేది ఎట్లా అనేది కూడా మన వాళ్ళే ఇటీవల కాలంలో రెండు మూడు సినిమాల్లో రుజువు చేసినారు. అందుకని కొత్తగా నేను ఒక ఫార్ములా చెప్పడం అంటే నేనేమో అది ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్. ఏ సినిమా ఆ సినిమా కెమిస్ట్రీ, హౌ యూ కనెక్ట్ విత్ ది పీపుల్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ను నువ్వు ఎట్లా ప్రభావితం చేయగలుగుతావు, ఈ నవరస పోషణ అనేది ఈ సినిమాలో ఎట్లా ఉంటుంది. సేపు కొట్టుడే కొట్టుడు కాకుండా ఇప్పుడు మన ఇటీవల రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అర్జున్ రెడ్డి ఈ బ్లాక్ బస్టర్ కాదు, ఇటీవల రెండు వారంలో బాక్సులు బద్దలు కొట్టిన సినిమాలు రెండు ఉన్నాయి. అది కూడా వాళ్ళకే దాకా సార్. అందుకని అవి వాటిని వదిలేయాలి మనం, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఏది చేయకూడదో ఎలా చేయకూడదో సినిమాలు చెప్పడానికి ఆ సినిమాలు చూడాలి. అక్షర్ కుమార్, నేను డ్యూటీలోకి వెళ్ళాలి. ఒక 2 మినిట్స్ సార్, సారాంతి వేలో ఉన్నారు. చివరిగా ఒకటి అంటే యాక్టర్ అడిగారు క్వశ్చన్, కానీ మీరు ఒక మంచి పుస్తకం ఇచ్చారు సార్ యాక్చువల్గా వార్తల వెనుక కథలు అని చెప్పేసి. దానికి అనుగుణంగా బాలీవుడ్లో సినిమాలు వచ్చాయి, మా తమిళ్లో కూడా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రంగం ఎగ్జాంపుల్ రంగం కూడా అందులో మీద ఒక కథనే సార్. అంటే ఇప్పుడు కావాల్సిన కథలు 70 వరకు ఉంటాయి అసలు వార్తల పత్రికలు కంటే. తర్వాత మీరు అప్పుడు సూర్యాపేట నుంచి హైదరాబాద్కు అంటే మీ జర్నీ ఒకటి చెప్పారు కదా సార్, మాకు మొదటి లారీలో ఎక్కవచ్చు అప్పటికి ఇప్పటి సమాజ పరిణామాలు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక తెలంగాణ యంగ్ ఫిల్మ్ మేకర్ సార్, అంటే మీరు ఇప్పుడు మీరంటే ఈ సినిమా వస్తే బాగుంటుందని మీరు ఏమనుకుంటున్నారు సార్? అది ఒకటి నుంచి ఇప్పుడు మార్పు అప్పటికి ఇప్పటికి నాకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మన వాళ్ళకు చాలామందికి ఒక రికార్డెడ్ మా జీవితంలో వచ్చిన మార్పుకు సంబంధించిన రికార్డెడ్ హిస్టరీ లేకపోవడం అనేది ఒకటి లోపంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికి కూడా. మన ఈ మధ్య
మా మామగారు చెప్తున్నాడు. సూర్యపేటలో బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆయన నల్లటి బొగ్గులాగా మారిపోయింది ముఖం అంతా, బట్టలు ముఖము అంతా ఎక్కడో దిల్చుకున్నారు దగ్గర, ఎక్కడో బస్ ఆపుకొని బావి దగ్గర మళ్ళా ముఖం కట్టుకొని బట్టలు కట్టుకొని ఏమి ఎందుకు అంత నల్లగా మారడానికి కారణం ఏంటంటే బొగ్గు బస్. అప్పట్లో బొగ్గు పది మంది ప్రయాణికులు ఉంటే 10 మంది ప్రయాణికుల్లో వంతుల వారిగా బొగ్గు వేస్తూ ఉండాలి ఆ ఇంజన్లోకి. ఇంజన్లకి బొగ్గు వేస్తూ ఉంటే అది కాలి, అది ఇంధనంగా మారి శక్తిగా మారి బస్సును ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అట్లా బస్సు 7 గంటలు 8 గంటలు ప్రయాణం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఆ బొగ్గు తాలూకు పొగ ఏమంటారు దాన్ని అదంతా ముఖం మీద పడి మనిషి నల్లగా మారేవాడు. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మనం ఎక్కడున్నాం? మనిషి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒకప్పుడు 6-7 గంటలు పట్టింది, ఒకప్పుడు 3 గంటలు పట్టింది, ఒకప్పుడు 2 గంటలు పట్టింది. ఇప్పుడు సూర్యాపేట నుంచి 1.5 గంటలో ఇంతవరకు వచ్చేస్తున్నాం. జీవితంలో వచ్చిన మార్పు, ఈ మార్పులకు సంబంధించిన రికార్డెడ్ హిస్టరీ చాలా వరకు మనకు లేదు. ఎవ్వరూ శ్రద్ధ పెట్టలేదు. మనకంతా ఈ కాలం అంతా ఈ 50 ఏళ్ల కాలమేమో మన గుర్తింపు కోసం కొట్లాడటం సరిపోయింది. రాసుకుందాం మన జీవితాన్ని మనం అచ్చులో రాసి రికార్డు చేసి పెట్టుకుందామనే ప్రయత్నం జరగలేదు. పెద్దవాళ్ళంతా పెద్దవాళ్ళ తరమే వెళ్ళిపోతున్నది. ఈ ముచ్చట్లు చెప్పే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అడుగుదామంటే 15 కిలోలు బియ్యం మూట నెత్తిన పెట్టుకొని అక్కడెక్కడో మహబూబాబాద్ అడవుల్లో ఉన్న ఒక సాయుధ దళానికి అందించడం కోసం ప్రధాన రోడ్లు తగలకుండా అడవులంగా డొంకల్లంగా పొలాలంగా నడిచిపోయిన వాళ్ళ గురించి నిజంగా ఎంత తదేక దీక్ష ఉండాలి, ఎంత పంట ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. ఈ సమాజాన్ని మార్చాలన్న తాపత్రయం, ఏదో చేయాలన్న తాపత్రయం. ఇవాళ అరే కాస్త ప్లే కార్డు పట్టుకుని రారా బయటికి పోదామంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు పిల్లలు. అప్పటికి ఇప్పటికీ మారుతున్న కాలాన్ని ఇవాళ ప్రియారిటీస్ వేరే ప్రియారిటీస్ మనసుల్లోకి వచ్చినాయి. పిల్లలంతా ఒక కెరీర్ వైపు లేకపోతే ఉద్యోగాల వైపు ఉపాధి వైపు ఎక్కడ చోట మనం సెటిల్ కావాలా నిదాన వైపు. అప్పుడు ఏంటంటే నిదానికి తిండికి అయితే ఇబ్బంది పడిన సందర్భాలు లేవు. ఊళ్ళల్లో ఇవన్నీ మనిషిని తావనిచ్చేవాళ్ళు కాదు. ఎంత అప్పు లేదు సప్పు లేదు, వ్యవసాయము చేసిన కాడికి తీసుకోవడం బతకడం, లేదంటే పక్క ఇంటికి పోతే భోజనం పెడతారు. ఏమి నిస్సంకోచంగా ఊళ్ళల్లో ఆ సంస్కృతి ఉండేది. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చిన్న చిన్న పని గుంపులు గుంపులుగా 3, 4, 5 సూసైడ్స్ చేసుకుంటాము. మరి మనిషి పెరుగుతున్నాడు, మారుతున్నాడు, ఎదుగుతున్నాడని మనం అనుకుంటున్నాం, ఇంకోవైపు కూలిపోతున్నాడు. ఈ పార్శ్వాలు అభివృద్ధికి సంబంధించిన ఈ 2 పార్శ్వాలని మనం కనిపెట్టాలి, చూడాలి, సినిమా జీవితంలోకి తీసుకురావాలి. హాయ్ సార్, నా పేరు జనార్దన్. హాయ్ సార్, నా పేరు జనార్దన్. సార్ రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పాలంటే కట్టి కొట్టి తెచ్చని చెప్తారు సార్. సో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ జీవన విధానాన్ని షార్ట్ ఫామ్లో చెప్పాలనుకుంటే, ప్రజెంట్ చేయాలనుకుంటే ఏదన్నా చెప్పగలుగుతారా సార్? సందర్భం
మరి అంత ప్రయోగాలు చేయడం బాగుంటుంది కానీ తక్షణం అటువంటి ఆలోచన ఏం లేదమ్మా. శ్రీ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మా ఇగో ఫిలిం మేకర్స్ కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. శుభ సాయంత్రం అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు. రవీంద్ర భారతికి సంక్రాంతి ఈరోజు సాయంత్రం మన శేఖర్ అన్న వచ్చిన తర్వాతే వచ్చిందని నేను అనుకుంటున్నాను. నిజంగా అన్న, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నాను. నేను అక్కడ ఇప్పుడు పైరేడ్ గ్రౌండ్స్లో అంత ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కల్చరల్ షో మూడు నడుస్తున్నాయి. కానీ కేవలం మీ మీద ఉండే అభిమానం, గౌరవం, భక్తి వాటితో ఇక్కడికి కంపల్సరీ రావాలి. ఎట్టి పత్రం ఇక్కడ రావాలి, అన్నను కలవాలి అన్న మాట వినాలి. ఎందుకంటే మేమంతా కూడా మాత్రం అన్న రాసిన రాతల్లోంచి ఆయన ఇచ్చినటువంటి ఒక కొత్త కోణం, ఆయన రాసిన రచనల్లో ఉండే కొత్త కోణం అన్నీ మనకు తెలిసినాయి. మనకు తెలిసిన నిజంగా మనం చూస్తున్న ప్రపంచమే. మనం తెల్లవారు లేస్తే మనం వెళ్తున్న అడుగు జాడలే. కానీ ఒక మేధావికి, జ్ఞానికి, ఆలోచనాపరుడికి, ఒక తాత్వికుడికి, ఒక దార్శనికుడికి ఉండే ఆలోచనలోంచి చూసినప్పుడు అవన్నీ కొత్తగా కనబడతాయి. అదే వస్తువు కొత్త అర్థాన్ని సంతరించుకొని కనిపిస్తుంది. అదే జీవితం చాలా సరికొత్త కనిపిస్తుంది. అలాంటి ఒక కొత్త కోణాన్ని నా తరం వారందరికీ పరిచయం చేసిన అద్భుతమైన దార్శనిక జర్నలిస్టు మా అన్న కట్టశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు తెలిసింది కట్టా మీద. కానీ కట్టా మీద కంటే ముందు నదుల గురించి, అంతకంటే ముందు కూడా ఎన్ని వందల వ్యాసాలు, అసలు ఎన్ని చెప్పలేదు. అన్ని వ్యాసాలు అటు ఎలక్ట్రానిక్ మీడియాలో, మహా టీవీలో ఉన్నప్పుడు కానీ, కొత్త కాన్సెప్ట్లు డిజైన్ చేయడంలో కానీ, పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి ఒక కొత్త కోణంలో ఆలోచించడంలో కానీ, అన్నిటిని మించి ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక నవజీవన సౌందర్యానికి సంబంధించిన అంశాలని, ఈ పొలిటికల్ గేమ్స్ వీటన్నిటికీ భిన్నమైన ఒక కొత్త కోణాన్ని, ఒక మానవీయ కోణాన్ని, ఒక సామాజిక కళ్యాణమైన కోణాన్ని చెప్పాలనే నిరంతరం ప్రతిక్షణం తపన పడ్డ ఒక మంచి పదులున్న జర్నలిస్ట్, మంచి కలమున్న జర్నలిస్ట్ మా అన్న కట్టశేఖర్ రెడ్డి అన్న. సో అందుకే అన్న, నువ్వు ఇవాళ వచ్చినావంటే నిజంగా నాకు సంక్రాంతి కరెక్ట్. మీ ఇవాళ మొత్తం గంగెత్తులతోని అక్కడ అంతా కూడా, ఎందుకంటే గొప్ప సంస్కృతులు మనవన్నీ. ఒకప్పుడు ఆదిమ జీవన సంస్కృతుల్లో మనిషికి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు అన్న, అంటే కాలక్రమంలో పరిణామాలు ఎలా చెందుతున్నాయి, ప్రయారిటీస్ ఎలా మారుతున్నాయి, ఎంత అద్భుతంగా చెప్పాడు. నేను విన్నవి అతి తక్కువ అక్షరాలైనా కూడా నా గుండెల్లో, నా మనసులో, నా మస్తిష్కంలో నాటుకుపోయేలా చెప్పాడు. ఎలా మారింది అంటే, అందు వాగుల్లో వంకల్లో పడి ఒక 15 కిలోల బియ్యాన్ని పట్టుకొని వెళ్ళడం ఉన్న కమిట్మెంట్, ఆ నిజాయితీ అని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా మన పరిణామ క్రమంలో చాలా మార్పులు వచ్చిన తర్వాత ఇప్పటికీ మన మూలాలని మర్చిపోలేదు. తెలంగాణ ఇప్పుడు ఇంకా మనకు రాయడానికంటే మనది మనం బోసపడ్డమే సరిపోయింది. మనది మనం రాయడానికి ఎక్కడ టైం దొరికింది అన్న, నిజంగా అది చాలా ఆలోచించాల్సిన సందర్భం. మనం అందరం కూడా ఆలోచించాల్సిన సందర్భం. రచయిత అయితే రాస్తాడు, ఫిలిం మేకర్ అయితే తీస్తాడు. సో మీరు ఎలాంటి సినిమాలు తీయాలి, ఎలాంటి సినిమాలు తీయడానికి కావాల్సిన నేపథ్యం ఏంటి, తెలంగాణ ఎలాంటి అవస్థల్లోంచి వచ్చింది, ఎలాంటి దశల్లోంచి వచ్చింది అనే విషయాన్ని చాలా చక్కగా మా అందరికీ అద్భుతంగా వివరించారన్న. ఇవాళ ఇదే రవీంద్ర భారతి ప్రాంగణంలో గంగిరెద్దుల ఆటలు చాలా అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. దాదాపు అది దాని వెనుక పెద్ద చరిత్ర ఉంది, పెద్ద నేపథ్యం ఉంది. ఒక జంతువు ఒక మనిషికి మరో మనిషే మాలిని కాలేడు, మచ్చిక కాలేడు. అలాంటిది ఒక జంతువు ఒక మనిషికి మాలిని కాగలగడం, తను చెప్పిన మాటల్ని వినగలగడం, దుడు బసవన్న అంటే తలుపగలగడం, విన్యాసాలు చేయడం, ఇవన్నీ కూడా నేర్పిస్తే, ట్రైన్ చేస్తే పశువులు సైతం నేర్చుకోగలిగే స్థితికి వెళ్ళడం అనేది అదొక అద్భుతమైన దశ. ఆ దశని ఇప్పటికీ కొనసాగింపుగా చేస్తున్న ఒక విన్యాసం, ఒక సాంస్కృతిక పరిణామ క్రమ విన్యాసం ఆ గంగరెద్దులైతే సంక్రాంతి రోజు ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతి ప్రాంగణంలో. ఒకప్పుడు లేవన్నా, ఇప్పుడు గంగరెద్దుల ఆటలు రవీంద్ర భారతిలో అనేది లేనలేదు. ఎందుకు లేదంటే అదంతా మనం, ఎస్ కరెక్ట్, మనం ఎందుకు లేవంటే ఇవన్నీ శాస్త్రీయమైనవి కావు, ఇవన్నీ ఒక సంబంధించిన వ్యవహారాలు కావు. ఇప్పుడు అంతా డెమోక్రటైజ్ అయింది.
రవీంద్ర భారతి కానీ కళలు కానీ సాహిత్యం కానీ సంస్కృతి కానీ ప్రతిదీ కూడా ప్రజాస్వామీకరించబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇదంతా తెలంగాణ ఉద్యమం వల్ల వచ్చింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లోకి వచ్చింది కనుక ఈరోజు అక్కడ జరిగింది. అది ఒకటైతే పైడి జయరాజ్ థియేటర్లో ఈరోజు రవీంద్ర భారతిలో సంక్రాంతి వచ్చిందంటే మీ మాటల ముగ్గులతో వచ్చిందన్న, ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఇచ్చిన ఆలోచనల గొబ్బెమ్మలతో వచ్చింది, మీరు చేసిన కొత్త కోణాలు ఏవైతే మాకైతే చూపించారో ఆ కొత్త కోణాల గంగిరెద్దుల విన్యాసాలతోనే వచ్చిందని భావిస్తున్నాను. సో అందుకని మీకు మరొకసారి మా అందరి తరఫున, యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరి తరఫున, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తరఫున ఆత్మీయంగా, అభిమానంగా, గౌరవంగా, సభక్తికంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న. నిజంగా ఎందుకంటే మేమందరం కూడా మా తరం అంతా కూడా ఎన్ని అసలు మేము ఇప్పుడు ఉన్నామంటే ఇలాంటి వారు రాసిన ఎన్నెన్నో వ్యాసాల పరంపర లోంచి వచ్చిన ఆలోచన చెదిగిన వాళ్ళం మేమంతా. సో అందుకని అలాంటి ఒక మంచి మేధావి, జ్ఞాని, ఒక జర్నలిస్ట్, దార్శనికుడు, సో అలాంటి ఒక మంచి మనిషి ఈరోజు అంగీకరించి ఈరోజు ఇక్కడికి వచ్చేసి తన భావాలని ఆలోచనల్ని మనతో పంచుకున్నందుకు, రేపటి తెలంగాణ సినిమాకు సంబంధించి ఒక దిశానిర్దేశం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, నేను ఎలా సినిమాని చూడాలనుకుంటున్నాను అనే విషయాన్ని చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న. ఇప్పుడు ఆత్మీయంగా మా అందరి ఆత్మీయతతో మీకు చిన్న సత్కారం అన్న. అన్నగారి కంట్రిబ్యూషన్ ఇప్పుడు తెలంగాణ రావడం ఒకటైతే తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. అందుకని అన్నలాంటి వ్యక్తులని, శేఖర్ రెడ్డి అన్నలాంటి మనిషిని, అసలు అన్నని ఎన్నిసార్లు సన్మానం చేసుకున్నా, ఎన్నిసార్లు కీర్తించుకున్నా తక్కువే. మరి అంత అక్షయం ఉంటూ మనం అందరం మామూలుగా అందరం కలిసి నిర్వహించిన పాత్ర ఇదంతా కానీ వ్యక్తుల గొప్ప ఏముంటుంది, ఒక సమూహంలో సమూహంగా మారినప్పుడు వ్యక్తులంతా ఒక సమూహంగా మారినప్పుడే అది ఒక శక్తిగా మారుతుంది. ఆ శక్తి తెలంగాణ సాధించుకుంది. మనం అందులో అందరం ఒక భాగస్వాములమే తప్ప వ్యక్తిగత గొప్పతనాలు అనేవి దానికి చాలా పరిమితమైన పాత్ర ఉంటుందని నేను నమ్ముతాను. నన్ను మిత్రుడు కాబట్టి ప్రేమతోటి చాలా మాటలు చేస్తున్నారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్ ఈనాటి టాకెట్ శనివారం కార్యక్రమానికి వచ్చేసి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి అద్భుతమైనటువంటి విషయాలు మాకు తెలియజేశారు. యంగ్ ఫిలిం మేకర్స్ అందరికీ కూడా ఒక మంచి సూచన ప్రాయంగా మరి వారందరూ కూడా ఫాలో అవుతారని, ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి మంచి విషయాలు తెలియజేసినటువంటి నమస్తే తెలంగాణ సంపాదకులు శ్రీ కట్టా శేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎక్కడున్నా కూడా ప్రతి వారం నిర్వహించే శనివారం కార్యక్రమానికి విచ్చేసి యువతను ప్రోత్సహిస్తున్నటువంటి శనివారం రూపకర్త భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా శనివారం టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే మా శనివారం టీం అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ రేపు కూడా మనం గత వారం నుంచి ప్రారంభించుకున్నటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జనవరి నుంచి ప్రారంభించుకున్నటువంటి సండే సినిమా ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహిస్తున్నాం. మరి రేపు కూడా సండే సినిమా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి సండే సినిమా కార్యక్రమంలో కలుద్దాం. దీనికి అందరూ ఆహ్వానితులే. రేపు మన ముఖ్య అతిథి కవి సిద్ధార్థ గారు.